తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర 5వ విడత నేటితో ముగియడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దోచుకో దాచుకో అనే సిద్ధాంతంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారని, ఇద్దరు ఒకటేనని ఆరోపించారు. కరీంనగర్ బీజేపీ అడ్డా అని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం ముందు నుంచి కాషాయ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆరోపణ చేశారు. రాష్ట్రంలో దళిత బంధు మరియు రైతు బంధు ఇవ్వటం లేదని ధరణి పోర్టల్లో భూములు దోచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా కరీంనగర్ బీజేపీ కార్యకర్తలే తనని నాయకుడిగా చేశారని కన్నీరు పెట్టుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని బండి సంజయ్ ప్రసంగించారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.